గ్రూప్స్ ప్రకటన విడుదలకు ఏపీపీఎస్సీ సమాయత్తమవుతోంది. మరో 10 రోజుల్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి విషయంలో స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ప్రకటన విడుదల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ తరహాలో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి ప్రధాన పరీక్షకు 1:12 లేదా 1:15 మధ్య అభ్యర్థులను రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేసే విషయంపై ప్రభుత్వ అనుమతి కోరుతూ ఏపీపీఎస్సీ ఇటీవలే లేఖ రాసింది. ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే గ్రూప్ ప్రకటనలు వెలువడతాయి. ప్రధాన పరీక్ష విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యమైతే పాత పద్దతిలోనే గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ తాజాగా ఖరారు చేసిన సిలబస్ ప్రకారమే ప్రశ్నపత్రాల రూపకల్పన ఉంటుంది.